పూర్తి చేశాం. ఇప్పుడు 29 ప్రాజెక్టు ప్రధానత క్రమంలో పెట్టుకున్నాను. ఆ 29లో ఇప్పటికి 6 ప్రాజెక్టులు పూర్తయిపోయి ఇనాగ్రేషన్ చేశాం, జాతికి అంకితం చేశాం. ఇంకా ఒక 8 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఎంత నష్టం వచ్చేది రాష్ట్రానికి, ఈరోజు సీలేరికి వచ్చేదా, ఆ నీళ్లు రాకపోతే 2వ పంట మనకు వచ్చేదా, అవన్నీ వీళ్ళకి అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు రాజకీయ దురుద్దేశంతో. ఇంకొక పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అయితే ఎన్ని విధాలు అడ్డం పడాలను, రాయలసీమకు నీళ్లు వస్తే రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అయితే వీళ్లకు పునాదులన్నీ కదిలిపోతాయని భయంతో వాళ్ళు ఉన్నారు. అందుకే పట్టిసీమన అడ్డం పడతారు, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని మాట్లాడతారు. ఇంకొక పక్కన ఈరోజు పట్టిసీమ ద్వారా 105 టీఎంసీ నీళ్లు తీసుకెళ్ళాము. 105 టీఎంసీ పట్టిసీమ ద్వారా తీసుకపోతే